నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం। ఈ నాలుగు రాసుల వారిపై శివుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి। ఏ పని తలపెట్టినా కూడా విజయం తథ్యం। జ్యోతిష శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాసుల్లో కొన్ని రాసులపై పరమశివుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది। భోలేనాథ్ ఆశీస్సులతో వారికి అన్ని శుభాలే కలుగుతాయి। కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది। మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం। కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మేము పెట్టే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి। ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే వేద జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నక్షత్రాల ప్రభావం రాసులపై ప్రత్యేకంగా ఉంటుంది। గ్రహాలు నక్షత్రాల గమనం వల్ల మనుషులు జీవితాలలో మార్పులు సంభవిస్తాయి। ఈ ఆధునిక కాలంలోనూ చాలామంది ధర్మ కర్మ సిద్ధాంతాలను విశ్వసిస్తూ ఉంటారు, జ్యోతిష్యాన్ని అనుసరిస్తారు। రాసులపై ఆయా గ్రహాల ప్రభావం ఫలితంగా భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటుంది। హిందూ మత విశ్వాసాల ప్రకారం సోమవారం పరమశివుడికి ఇష్టమైన రోజు। ఈ రోజున శివుడిని ప్రత్యేకంగా ఆరాధించిన వారికి మంచి జరుగుతుందని విశ్వసిస్తారు। అంతేకాకుండా కష్టాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది। ప్రత్యేకంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారిపై పరమశివుడి అనుగ్రహం ఉంటుంది అంటున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు। శివుడి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులతో వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా తొలగిపోతాయట। అలాగే సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారట। ఆ రాసులేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది। ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం। పరమశివుని ఆశీస్సులు కలిగినటువంటి రాసులలో మొదటి రాశి మేషరాశి। జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు। కుజగ్రహాన్ని శివుడు అంశగా భావిస్తారు। అందువల్ల మేషరాశి వారికి పరమశివుడి అనుగ్రహం ఉంటుంది। ప్రతి సోమవారం రోజున కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి పూజ చేసి అభిషేకం జరిపిస్తే వారికి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి। ఇక పరమశివుని అనుగ్రహం ఉన్నటువంటి తదుపరి రాశివారు వృశ్చిక రాశివారు। వృశ్చిక రాశికి కూడా అంగారకుడే అధిపతిగా ఉన్నాడు। ఈ రాశులపై భోలేనాథ్ కృప మెండుగా ఉంటుంది। సోమవారం రోజున శివలింగానికి అభిషేకం జరిపిస్తే శుభాలు కూడా కలుగుతాయి। కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి। అన్ని రకాల భయాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది। ఇక పరమశివుని ఆశీస్సులు లభించినటువంటి తదుపరి రాశి మకర రాశి। పరమశివుడికి ఇష్టమైన రాసుల్లో మకర రాశి కూడా ఒకటి। మకర రాశికి శనిగ్రహం అధిపతిగా ఉంటుంది। శనిదేవుడు శివుడికి ఎంతో ప్రియమైన భక్తుడు। అందువల్ల మకర రాశి వారికి భగవాన్ భోలేనాథ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి। వీరు సోమవారం రోజు బిల్వపత్రాలు, గంగాజలం, ఆవు పాలతో అభిషేకం జరిపిస్తే అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి। అలాగే ఏ పని తలపెట్టినా కూడా విజయం సాధిస్తారు। ఇక పరమశివుని అనుగ్రహం పొందినటువంటి తదుపరి రాశి కుంభరాశి। కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు। అందువల్ల మకర రాశితో పాటు కుంభరాశి వారిపై కూడా పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుంది। శివాలయంలో పూజలు చేసి పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు। అభిషేకం జరిపిస్తే వీరికి జీవితాలలో శుభాలు కలుగుతాయి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి। అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మేము ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।